ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు దఫాలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. నియోజకవర్గంలో వర్గ విభేదాలతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుపొందడం లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గ బాధ్యతలను బీఆర్ఎస్ అధిష్టానం అప్పగించింది. మొదటిసారిగా ఇల్లందు నియోజకవర్గానికి వచ్చిన ఎంపీ వద్దిరాజు రవీంద్రకు స్థానిక ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో గులాబీ జెండా ఎగరవేస్తామంటున్న ఎంపీ వద్దిరాజు రవీంద్రతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సంతోష్ కుమార్ ఫేస్ టు ఫేస్. దఫా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒక సీటుకే పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ హార్షిక్ కొట్టాలని ఉవ్వెళ్ళుతున్న ఈ తరుణం లోపల ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కాన్సన్ట్రేషన్ పెంచారు బీఆర్ఎస్ నేతలు. దాంతో పాటుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగంగా కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గాల్లో వద్దిరాజు రవిచంద్ర గారిని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారిని ఇన్ఛార్జ్గా ఉంచారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇల్లందు నియోజకవర్గం కొత్తగూడెం నియోజకవర్గం చాలా కాంప్లికేటెడ్ ఉన్న నియోజకవర్గం, ఇక్కడ వర్గపోరుతో జిల్లాకు సంబంధించిన కొరం కనకయ్య బీఆర్ఎస్ పార్టీని విడారు. కొత్తగూడెంలోనేమో కొంచెం భిన్న పరిస్థితి, అక్కడ కూడా వర్గ రాజకీయాలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలను ఎలా విధంగా సమన్వయం చెబుతున్నారు? వర్గాలు, గొడవలు, ఇష్యూస్ అన్నీ దేనికి ఉంటాయండి? కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, పూలున్న చెట్టు దగ్గరికే అందరు వెళ్తారు, కాయలుండే తెంపుకొని తినడానికి వెళ్తారు, ఆకూడతాడుతాయి. ఉట్టిగున్న చెట్ల దగ్గరికి ఎవరైనా పోయి అని ఉంటే ఆడ ఏముండదు. ఇవన్నీ బ్రహ్మాండంగా పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారికి వారు ఇచ్చే వారి పాలనను చూసి గర్హించి గర్వించి అందరూ వచ్చి మన పార్టీలో ఉండి పనిచేసుకుంటూ ఎవరికి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని తండల్ని కూడా గ్రామ పంచాయతీలు చేసినటువంటి మహానేత, ఆదివాసీలకు పోడు భూములు పంచినటువంటి మహానేత, ఈ వీరందరినీ కాదని చెప్పేసి వేరే పార్టీకి పట్టం కట్టే ఆలోచనే ప్రజలు లేరు. ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని గొప్పగా తీర్చుకొని మనం రుణం తీర్చుకోవాలి. కేసీఆర్ గారికి ఎన్నిసార్లైనా కేసీఆర్ గారికి ఓట్లు వేయాలనే ఉద్దేశంతో ఉంటారు తప్ప ఏదన్నా చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్న భేదాలు ఉన్నా కూడా అవన్నీ అందరం సర్దుకుంటాం, ఖచ్చితంగా అందరం కలుపుకొని పోతాం, సంఘటితంగా ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తాం. ఇల్లందు నియోజకవర్గానికి వచ్చేసరికి బొగ్గుట్ట సింగరేణికి పుట్టిల్లుగా ఉంది, ఇప్పుడు బతుకు లేని ఇల్లందుగా మారుతోంది. ఇల్లందు నియోజకవర్గంలో రేపేంటిది అనే పరిస్థితి తలెత్తుతా ఉంది. ఇక్కడ భూములకు నీళ్లు లేవు, ఇక్కడ యువతకు ఉపాధి లేదు. ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు వచ్చే ఎన్నికల్లో? కేసీఆర్ గారు మీరు ఒకటి ఆలోచించాలి, నీళ్లు లేవు అనేదానికి పక్కనే ఉన్నటువంటి గోదావరి నుంచి కూడా తీసుకొచ్చి ఎక్కడో ఉన్నటువంటి పాలే రిజర్వాయర్లకు తీసుకెళ్ళి కృష్ణా నది నుంచి వచ్చిన వాటర్లో కలిపి మళ్ళీ తిరిగి మొత్తం వాటర్ పంపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారండి? తెలంగాణ రాష్ట్రం చుట్టూ ప్రాజెక్ట్సే ఉన్నాయి, నీళ్లు కాలువలు ప్రాజెక్ట్స్ తప్ప. సార్ ఆలోచన రైతుల కళ్ళలో ఆనందం చూడడం తప్ప, రైతులకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలి, ఉచిత కరెంట్ ఇవ్వాలి, అన్ని పంటలు పండించాలి, అన్ని కొనాలి, వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి చేయడమే కేసీఆర్ గారు ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఎలాంటి ఇబ్బందులు జరగవు, మీ భూగర్భ జలాలే పెరిగినాయి, ఇంకా వాటర్కి ఎట్టి బస్సులు ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఆలోచన, సీతారామ ప్రాజెక్ట్ త్వరలో కంప్లీట్ అవుతుంది, గోదావరి నీళ్లు తిరిగి కృష్ణలో కలిపి మళ్ళీ పారుతాయి, అది జరగబోతుంది, అది చూద్దాం తప్పనిసరిగా. మొత్తం మీదుగా వచ్చే ఎన్నికల లోపల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద లీడర్లైన పొంగులేడి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళిద్దరు కూడా పార్టీని మారారు. ఈ తరుణం లోపల ఎటువంటి సమస్యలు అయితే ఎదురవుతున్నాయి స్థానికంగా? పెద్ద లీడర్ అంటే ఎట్లా పెద్దగా అవుతారు సార్? ప్రజలు, కార్యకర్తలు అందరూ కలిసి ఓట్లు వేస్తేనే ఎవరైనా పెద్దగా అవుతారు, ఇంక్లూడింగ్ నేనైనా, ఎవరైనా పెద్ద అయినా చిన్న అయినా ప్రజలు మీ చేతిలో ఉంది, మన కార్యకర్తల చేతిలో ఉంది. దాన్ని పెద్ద అంటే ఒకేసారి పెద్దగా ఎవరు కారు, చేసుకుంటూ చేసుకుంటూ పెద్దగా అవుతారు. అదే కార్యకర్తలు, అదే ప్రజలు కేసీఆర్ గారి పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మాత్రమే పట్టం కట్టాలని నిర్ణయించుకొని రాష్ట్ర ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు అవుతారా, ఇంకా వేరే వాళ్ళు వస్తారా, ప్రత్యర్థులు కవరం కనకయ్య గారు వస్తారా, ఈ పార్టీలోంచి ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ జడ్పీ చైర్మన్ నుంచి సత్కరించి గౌరవించినటువంటి, ఇంకా రిజైన్ చేయకుండా కూడా ఇంకో పార్టీలు ఉన్నటువంటి కనకయ్య గారు వస్తారా, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, తిరిగి ఖచ్చితంగా కూడా తిప్పికొడతారు. ఓకే మేడం, మీరు చెప్పండి, ఇల్లందు నియోజకవర్గంలో ఏ హామీలతో రేపు ఎన్నికలకు పోబోతున్నారు? ఇల్లందు నియోజకవర్గంలో ప్రత్యేకించి హామీలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి, ఎందుకంటే 2018లో ఇచ్చినటువంటి హామీలని 100% నెరవేర్చాము. రాష్ట్ర పరిధిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క సమస్యని మేము సాధించుకున్నాము. నేడు ఊరు పుట్టిన దగ్గర నుంచి పుట్టినటువంటి అనేకమైనటువంటి సమస్యలని, ముఖ్యంగా రహదారుల సమస్యలను కావచ్చు, అంతర్గత రోడ్ల సమస్యలు కావచ్చు, నీటి సమస్య కావచ్చు, లేదంటే మున్సిపాలిటీని తీర్చిదిద్దుకోవడంలో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇల్లందు ప్రజలకు అందించడం జరిగింది. అదే మా ఎజెండా, అదే మా నినాదము.
పోడు భూముల పట్టాలని ఈరోజు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు గూడాల తండాలకు వెళ్ళండి. ఒక్కసారి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని వాళ్ళ గుండెల్లో పెట్టుకుని కొలుస్తున్నారు. వాళ్ళ జీవితాన్ని ఇచ్చినటువంటి ఇందులో వర్గపోరు ప్రధానంగా కనబడుతోంది. ఈరోజు మున్సిపల్ చైర్మన్ డీవీ కూడా ఈరోజు సభకు హాజరు కాలేదు, దీని మీద ఏమంటారు? నేను క్యాండిడేట్గా డిక్లేర్ అయ్యి వచ్చిన తర్వాత మొదటి ప్రోగ్రాము బస్ డిపో ఇనాగరేషన్. ఆ రోజు అజయన్న గారు వచ్చారు, ఆ రోజు డీవీ గారు కూడా హాజరైనారు, పార్టీకి వారు కూడా కట్టుబడి ఉన్నారు, ఎక్కడికి పోలేదు. ఈరోజు చిన్న డిస్టర్బెన్స్, ఒకరికి కొంచెం కరెంట్ షాక్ తగలడంతో వారు ఖమ్మం హాస్పిటల్కి వారిని తీసుకొని వెళ్ళడం జరిగింది తప్ప ఎక్కడా కూడా మీరు అన్నటువంటి వర్గ విభేదాలు లేవు. చిన్న చిన్న మనస్పర్ధలు, అది కూడా చిన్న చిన్న కోపతాపాలు, ఒకరి మీద ఒకరికి ఉండేటటువంటి కోపాలే తప్ప వేరే కావు. డెఫినెట్గా ఆ కోపాలన్నీ కూడా సమసిపోతాయి. తప్పకుండా అందరినీ కలుపుకుపోయే ఈరోజు ఇల్లెందు చరిత్రను తిరగరాసే విధంగా, గులాబీ జెండాను ఎగరేసే విధంగానే ముందుకెళ్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్పే విధంగా ఎప్పుడూ హరిప్రియ లేదండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇల్లందు నియోజకవర్గం కొత్తగా నియోజకవర్గమైనా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుపు తీరుతుందని చెప్పి ఇటు వద్దిరాజు రవిచంద్ర గారు ఎమ్మెల్యే హరిప్రియ గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సంతోష్, ఖమ్మం జిల్లా, సీవీఆర్.